అందరికీ నమస్కారం. నా పేరు తమ్మినేని వెంకట సుబ్బారెడ్డి, రెడ్డికొట్టాల గ్రామం, కాశీనాయన మండలం, కడప జిల్లా. నేను గతంలో రసాయన వ్యవసాయం చేస్తుండేవాడిని. 2011 నుంచి ప్రకృతి వ్యవసాయం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. నేను గతంలో ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వేస్తూ అప్పుల్లో కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడి ఆ విధంగా ఉన్నాను. ఈ టీవీ ప్రోగ్రామ్స్లు, వార్తాపత్రికలు, సుభాష్ పాలేకర్ గారి విధానాలు విని అప్పుడు ఆ విధానంలోకి అడుగుపెట్టాను. ఆ ప్రకృతి వ్యవసాయంలో పసుపు సాగు, శ్రీవరి సాగు చేస్తూ ఉన్నాను. నేను ఏ పంట వేయాలనుకున్నా కానీ 2 నెలల ముందు జీలుగ విత్తుకోవడం జరుగుతుంది. ఈ జీలుగ ఇత్తిన తర్వాత నుంచి 45 రోజులకు పూతకొస్తుంది. పూతకొచ్చిన తర్వాత బాగా కలిదున్ని ఒక 3 వారాల తర్వాత ఏ పైరు వేసుకున్నా కూడా భూసారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ జీలుగ వేలకు ఉండే బుడిపిల్లలో సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపిక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్కల భాగాల నుండి నత్రజని తరువాత పైరుకు ఉపయోగపడుతుంది. వీటిని నేలలో కలియదున్ని బాగా నీరు పెట్టి 2-3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగునీరు తీసివేసి కొత్త నీరు పెట్టిన తర్వాత పైరు నాటాలి. విడుదలైన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్య పంటకు అందుతాయి. శ్రీవరిని ఎలా సాగు చేయాలనో తెలుసుకుందాం. 2 కిలోలు విత్తనాలు తీసుకొని బీజామృతంతో శుద్ధి చేసి నారుమడిలో విత్తుకోవడం జరిగింది. జీలుగ కలిగి దున్నిన తర్వాత వరి నాటే ముందు రోజు ఘనజీవామృతము చల్లుకోవాలి. శ్రీవరి విధానంలో 8 నుండి 12 రోజుల లోపల నారును నాటుకోవాలి. మొక్కకు మొక్కకు 25 సెంటీమీటర్లు గ్యాప్ పెట్టి నాటుకోవాలి. నాటిన తర్వాత ద్రవజీవామృతము ప్రతి 15 రోజులకు ఒకసారి అందించాలి. పంట వయసు 15 రోజులు రాగానే లింగాకర్షక బుట్టలు, పసుపు తెలుపు పల్లెలు, పచ్చి స్థావరాలు అమర్చుకోవాలి. ఈ శ్రీవరి సాగులో నేను అజొల్లాను వేయడం జరిగింది. అజొల్లానే కాకుండా నీమాశ్రము, పంచగవ్య, పుల్లటి మజ్జిగ పిచికారీ చేశాను. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నా ఖర్చు తగ్గింది. గతంలో నేను రసాయన వ్యవసాయం చేసేటప్పుడు 1 ఎకరా వరి సాగుకు గాను 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాడిని. దిగుబడి 34 నుండి 36 బస్తాల వరకు వచ్చేవి. ఆదాయం 23,000 నుండి 25,000 వరకు వచ్చేది. ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయ విధానంలో 1 ఎకరా శ్రీవరి సాగు చేశాను. ఈ ఎకరా శ్రీవరి సాగు గాను 11,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాను. దిగుబడి ఎకరాకు గాను 52 బస్తాలు వచ్చినవి. పెట్టుబడి 11,000 రూపాయలు పోను, నికర ఆదాయము 77,400 రూపాయలు వచ్చినవి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1 ఎకరా పసుపు సాగు చేశాను. నేను గతంలో పసుపుకు రసాయన వ్యవసాయం చేసేటప్పుడు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాడిని. దిగుబడి ఎకరానికి 30 క్వింటాల దాకా వచ్చేది. దాంట్లో నాచు రకంగా ఉండేది. పెట్టుబడి 100,000 రూపాయలు పోను, 50 నుంచి 70,000 వరకు నికర ఆదాయం వచ్చేది. ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1 ఎకరా పసుపును సాగు చేశాను. ఇది ఘనజీవామృతం. ఈ విధంగా తయారు చేసుకొని నా పంటలకు ఆకర్దిక్కులో చల్లుకుంటా ఉన్నాను. ఈ పసుపుకు ఆచ్ఛాదన చేసినాను. ఈ మూత్రం అనేది ఇక్కడ జ్యోతి క్షేత్రమని ఒరుకుంట్ల అవతల కాశీనాయన మండలంలోదే ఉంది. అక్కడికి పోయి అక్కడ తీసుకొని ఈ క్యాన్లు పూర్తిగా నింపించుకొని ఇక్కడ నిల్వ పెడతాం. ఈ మూత్రం అనేది జీవామృతం తయారు చేసి ఉపయోగించుకుంటా ఉన్నాను. జీవామృతాన్ని నా పొలాలకు ఈ విధంగా అందిస్తాను. జీవామృతాన్ని ఈ పంట కాలంలో
6 సార్లు ఇచ్చాను. అదే జీవామృతాన్ని పంటకాలంలో 4 సార్లు పిచికారీ చేశాను. ఈ పసుపులో అంతర పంటగా మొక్కజొన్న, బెండ, మిరప ఈ 3 పైరులు వేశాను. నాకు అంతర పంటలలో 20,000 రూపాయలు ఆదాయం వచ్చినది. ఈ పంట కోయుటకు ఇంకా 10-15 రోజుల సమయం ఉంది. ఈ పంట అంచనా ప్రకారం ఎకరానికి 40 క్వింటాలు ఒట్టి పసుపు వచ్చే అవకాశం ఉంది. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ఈ పసుపుకు గాను 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాను. నా పంట ఖర్చు 70,000 రూపాయలు పోను, 230,000 రూపాయలు నికరాదాయం వచ్చే అంచనా ఉంది. అంతర పంటల ఆదాయంతో కలిపి 230,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. రసాయనక ఎరువులు వాడేటప్పుడు ఈ వానపాములు మా పొలంలో ఉండేటివి కాదు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయటం వలన వానపాములు కనపడుతున్నాయి. ఇప్పుడు భూమి పూర్తి స్థాయిలో సారవంతమైందని తెలుసుకోవచ్చును. ఈ అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ వారికి నా యొక్క ధన్యవాదాలు. 2014లో సీవరు సాగు చేసి అధిక దిగుబడి తీసినందుకు మండల స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నాను.